హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? సో వీఆర్ వెరీ ఫైన్. మీరందరూ క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నానండి. సో సేఫ్గా ఉండండి. ఈరోజు ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఇక్కడ కొత్తగా ఇల్లు తీసుకున్న వాళ్ళకో, లేకపోతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకో, ఏ మొక్కలు అయితే బెటర్గా ఉంటాయి, ఎలాగా ఏమేమి వెరైటీస్ మీ గార్డెన్లో వేసుకోవచ్చు, ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పబోతున్నాను అన్నమాట. సో మీరు ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే మధు వసంత తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మీ సపోర్ట్, మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, మీ కమెంట్స్ చేయడం ద్వారా, మీరు లైక్ చేయడం ద్వారా మాకు చూపిస్తే మేము ఎన్నో మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ దాకా మేము తీసుకురాగలం. కాలిఫోర్నియాలో గార్డెనింగ్ చేస్తూ ఉంటాం అండ్ చాలా ట్రావెల్ చేస్తూ ఉంటాం, చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ పి అర్షి అండి, పి అర్షి తను పెట్టారనమాట, మెసేజ్ పెట్టారు. సో వేరే వీడియో చేస్తున్నప్పుడు సాక్రమెంటోలో మేము ఇల్లు కొనుక్కున్నామండి, అంటే కాలిఫోర్నియా బేరియా అనమాట. ఇది కొత్తగా మేము గార్డెన్ పెట్టుకోవాలనుకుంటున్నాము, ఏమేమి పెట్టుకోవాలి అని పెట్టారనమాట. సో అలాగే నిన్న బిజీ అన్న ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, తను ఫోన్ చేసి యాపిల్స్ ఎలాంటివి తీసుకోవాలి అని చెప్పి తను ఫోన్ చేశారు. ఎంత టైం మీరు ఇన్వెస్ట్ చేయగలరు, మీకు ఏమేం కావాలి, టూ థింగ్స్ అన్నమాట. అండ్ మీ మీ క్లైమేట్ ఏంటి, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి ఏమేం కావాలి అని. సో మనకి మన క్లైమేట్ ఒక వెస్ట్ కోస్ట్లో లేకపోతే బాగా స్నో ఉన్న క్లైమేట్ అనుకోండి, మనకి ఏంటంటే 2-3 మంత్స్ మాత్రమే బాగా ఎండ్ ఉంటుంది, తర్వాత ఎండ్ ఉండదు. సో వీ హ్యావ్ టు టార్గెట్, అలాంటప్పుడు మనం ఏం టార్గెట్ చేయాలంటే ఓన్లీ ఏవైతే ట్రాపికల్ కాకుండా ఇక్కడ అమెరికన్ బేస్డ్ ట్రీస్ అంటే యాపిల్స్, పేర్స్, పర్సమమ్స్, తర్వాత పొమగ్రనేట్స్, గ్రేప్స్ ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా అవి లీవ్స్ షెడ్ చేసి మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోక్కర్లేదు. దీస్ ప్లాంట్స్ కెన్ బీ యూస్ఫుల్ ఇన్ ఆల్ ద ఏరియాస్, యా బీట్ వెస్ట్ కోస్ట్ ఆర్ బీట్ ఈస్ట్ కోస్ట్ ఆర్ బీట్ కాలిఫోర్నియా ఆర్ బీట్ పసిఫిక్, ఏది ఏదైనా సరే కామన్గా ఈ ప్లాంట్స్ ఉంటాయి. ఇవేంటంటే హార్డీగా ఉంటాయి అన్నమాట, వాటిని అంతలా ప్రొటెక్ట్ చేయక్కర్లేదు. సో ఇక్కడ నేటివ్, ఎప్పుడైనా నేటివ్కి ఫస్ట్ వెళ్ళిపోండి. మనం వేరే కంట్రీస్ అంటే ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నా సరే మనకి ఇండియా కరివేపాకు అవి మనకి అక్కడి నుంచి తెచ్చుకునేవే కదండి, ఇవి నేటివ్ కాదు, ఇక్కడివి కావు. సో అప్పుడు ఏంటంటే స్పెషల్ ప్రొటెక్షన్ చేయాలి వాటికి. స్పెషల్ ప్రొటెక్షన్ చేయడం కష్టమేం కాదు, మన గార్డెన్లో చాలా పెంచుకుంటున్నాం మనం ఇండియన్వన్నీ. కానీ బేసిక్గా ఫస్ట్ మీరు గార్డెనింగ్ చేసినప్పుడు అది స్పెషల్గా కేర్ తీసుకునేవి పెట్టుకున్నారంటే ఓవర్వెల్మ్ అయిపోతారు. కాబట్టి మనకేంటంటే గో విత్ యాపిల్స్ అండి, యాపిల్స్ వేసుకోండి ఫస్ట్. అండ్ పేర్స్ వేసుకోండి, చాలా హార్డీ హ్యాపీగా వచ్చేస్తాయి. అండ్ పార్సమమ్స్ వేసుకోండి, పార్సమమ్ అనే ఫ్రూట్ చాలా బాగుంటుంది, ఏషియన్ ఫ్రూట్ అది, మీరు తినే ఉంటారు అనుకోండి, కానీ చెప్తున్నాను నేను, నాకు చాలా ఇష్టం అనమాట. చూసిన తర్వాత నేను ఒకసారి ఫస్ట్ చూసిన తర్వాత బా ఈ ఫ్రూట్ ఏంటి ఇంత బాగుంది, మనం మ్యాంగోని మిస్ అవుతూ ఉంటాం అలాగే సపోటాని మిస్ అవుతూ ఉంటాం. ఆ రెండు కలిపిన తర్వాత పేరు, సపోటా, యాపిల్, మ్యాంగో అన్నీ కలిపితే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలా ఉంటుందన్నమాట. పర్సనల్ నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. సో అది బాగా బతికేస్తుంది కాబట్టి అది కూడా మీరు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. అండ్ అవకాడో, ఇంకేంటి, పీచెస్, నెక్టరీన్స్, ప్లమ్స్ ఇవన్నీ అమెరికన్ బేస్డ్. సో ఇవన్నీ కూడా ఈజీగా బతికేస్తాయి అండ్ వాటికి ప్రత్యేకంగా మరీ ఎక్కువ శ్రద్ధ అక్కర్లేదు. సో వాటిని మనం ఫస్ట్ మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కార్నర్స్లో అవి వేసేసుకోండి. మీకు బ్యాక్యార్డ్ ఉంటుంది కదా, బ్యాక్యార్డ్ కార్నర్స్లో ఒక 4-5 ఫీట్ డిస్టెన్స్ ఇచ్చుకుంటూ వేసేసుకోండి, మీకు హెచ్ఓవే ఉంటే కనుక. హెచ్ఓవే అంటే హౌస్ ఓనర్స్ అసోసియేషన్ యాక్చువల్లీ, బట్ ఆ అసోసియేషన్ ఏంటంటే ఒక ఫీ కలెక్ట్ చేసి బయట గార్డెన్స్ని మేనేజ్ చేస్తుంది అన్నమాట.
మాకు ఇక్కడ బయట లాన్స్ మా చేతిలో లేవు హెచ్ఓవి చేతిలో ఉంటాయి మేము నెలకి ఇంత అని కడతాం నెలకి ఆల్మోస్ట్ $100 కడతాం అన్నమాట సో ఎందుకంటే బయట అవి కట్ చేసి మేనేజ్ చేసి ఇంకా మనకి మన చేతిలో ఏం లేదు ఈ ఏరియాకి ఎంత తీసుకుంటే అంత తీసుకుంటారు అంతే అది కొన్ని ఏరియాస్లో అస్సలు ఉండవు కొన్ని ఏరియాస్లో ఇంకా తక్కువ ఉంటాయి కొన్ని ఏరియాస్లో ఇంకా ఎక్కువ ఉంటాయి సో ఆ విధంగా వాళ్ళకి బయట కాకుండా మన బ్యాక్ యార్డ్లో కూడా మాకైతే మా బ్యాక్ యార్డ్లో కూడా వాళ్ళు ఏం వేసుకోవాలి అనేది వాళ్ళే డిజైన్ చేస్తారు అంటే వాళ్ళకి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళకి ప్లాన్ ఇవ్వాలి మేము ఎలా చేసామంటే మా హెచ్ఓవికి ఫస్ట్ మేము కొనుక్కున్న తర్వాత కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి మా హెచ్ఓవికి మేము రిటన్గా ప్లాన్ ఇవ్వాలి అది ఒక ఒక నార్మ్ అన్నమాట ఒక రూల్ ప్రకారం ఒక సంవత్సరం లోపల మనకి ప్లాన్ గీసేసి ఆ ఫామ్ ఫిల్ చేసేసి మేము ఇది వేసుకుంటాం ఇది వేసుకుంటాం ఇది వేసుకుంటాం అని వాళ్ళకి ముందు ఇచ్చేయాలన్నమాట సో వాళ్ళు అప్రూవ్ చేసి మళ్ళీ మనకి ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళకి నెలకి సారీ సంవత్సరం ఎంత కట్టాలి మేము $800 ఎంతో కట్టాం సో అది కట్టిన తర్వాత అది డిపాజిట్ అన్నమాట వాళ్ళు ఇచ్చేస్తారు వెనక్కి ఇచ్చేస్తారు అది డిపాజిట్ అది ప్లాన్ ప్రకారం మనం వేసేసి వాళ్ళకి ఏం చెప్పాము వాళ్ళు ఆ ప్లాన్ చూసిన తర్వాత ఒకవేళ కనుక ఆ ఏరియాలో మ్యాంగో ట్రీస్ మా ఏరియాలో లేవు ఒకవేళ మ్యాంగో ట్రీస్ మనం ప్లాన్లో మ్యాంగో వేస్తున్నాం అంటే నో 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 దిస్ ఈజ్ నాట్ అలౌడ్ చెర్రీ ట్రీస్ మా ఏరియాలో లేవు అలాగే మేము చెర్రీ ట్రీస్ వేస్తున్నాము అంటే కొట్టేస్తారు మీ హెచ్ఓవి రూల్స్లో కూడా ఈ ట్రీస్ వేసుకోవచ్చు అని ఉంటుందన్నమాట సో అది చూడండి ఫస్ట్ ఒక్కసారి అది బేసిక్ రూల్ యూ హ్యావ్ టు సీ దట్ ద రూల్స్ ఆఫ్ హెచ్ఓవే ఇన్ యువర్ ఏరియా అవి చూసి మీ ఏరియాలో ఏం వేసుకోవచ్చో చూసి సాధారణంగా మాకే మాకే పీచెస్ పేర్స్ అంటే మావి క్లస్టర్ హోమ్స్ అన్నమాట దగ్గర దగ్గరగా ఉన్న హోమ్స్ మాకు లక్కీగా కొంచెం పెద్ద ప్యాకెట్ వచ్చింది కానీ అందరికీ ఇంత ఏరియా ఒకే దగ్గర రాలేదు వాళ్ళ సందులు సందులుగా వచ్చింది మాకేమంటే సందులు రాలేదు కాబట్టి ఏరియా కొంచెం ఎక్కువ వచ్చింది కార్నర్ కాబట్టి మేము ఇలాగా ప్లాన్ చేసుకుని గోడకి ఎక్కువ మాకు కావాల్సినవి పెట్టుకున్నాం అన్నమాట ఫస్ట్ మేము ఫ్రూట్ ట్రీస్ పెట్టుకున్నాం అందుకే నేను హర్షికి కూడా నేను ఏం చెప్పానంటే ఫ్రూట్ ట్రీస్ పెట్టుకోండి అని ఎందుకు చెప్పాను అంటే ఫస్ట్ మనకేంటంటే అది పెట్టేసుకున్న తర్వాత కానీ మీరు ఎలా పెట్టుకోకర్లేదండి నేను ఫస్ట్ ఫ్రూట్ ట్రీస్ పెట్టుకుని ఆ తర్వాత ఏమో నెమ్మదిగా వెజిటబుల్ ట్రీస్ పెట్టుకుని అలా పెట్టుకున్నాం సో మూడు భాగాలండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అనేది బ్యూటిఫికేషన్కి మనకి బేసిక్గా కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ బ్యూటీయే అండ్ పూజ చేసుకోవడానికి అవి మినిమం ఫ్లవర్స్ సో నా దగ్గర ఫ్లవర్స్ ఎక్కువ లేవండి నిజం చెప్పాలంటే లేవు సో నా ఓపిక నాకున్న ఎనర్జీస్ అన్నీ నేను వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి మాత్రమే పెడుతున్నా ఫ్రూట్స్ ఒకసారి పెట్టేశారంటే కనుక ఇంకా మనం వాటిని చూసుకోకర్లేదు అసలు సో అందుకని ఫ్రూట్ ట్రీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ అన్నమాట ఆ విధంగా ఒకసారి ఎందుకంటే అవి ఎదగడానికి కూడా టైం పడుతుంది కదా ఫస్ట్ రాగానే ఇప్పుడే కొత్త ఇల్లు కొంటుంటే కనుక మీరు యాపిల్స్ పేర్స్ అండ్ పార్సమమ్స్ అండ్ పోమగ్రనేట్స్ పోమగ్రనేట్ ఆల్సో ఒక 3-4 ఇయర్స్లోనే మంచి ఈల్డ్స్ వస్తాయండి తీయగా ఉన్నది కొనుక్కోండి పోమగ్రనేట్స్ ఆల్సో దాంట్లో మనం చూసినప్పుడు కూడా కిందన ఎప్పుడు ఒక కార్డ్ ఉంటుంది కదండి ఆ కార్డ్ చూపిస్తాను అండి ఎక్కడైనా కార్డ్ ఉంటే కనుక మేము వేస్ట్ చాలా రోజులు అయిపోయింది కదా ఆ డిస్క్రిప్షన్ కార్డులో ఏంటంటే అది తీయగా ఉంటుందా కొంచెం సవర్గా ఉంటుందా అలా రాసి ఉంటుందన్నమాట అది చూసుకోండి చూసుకుని మీకు ఏది కావాలో కొనుక్కోండి అంటే హనీ క్రిస్ప్ మా దగ్గర మూడు ఉన్నాయండి ఆ మూడు మేము చాలా దగ్గర దగ్గరగా వేసాం ఉన్న ప్లేస్ తక్కువ కదా అని చెప్పి దగ్గర దగ్గరగా వేసాం మేము వేసినప్పుడు మూడు డిఫరెంట్ టైమ్స్లో ఈల్డ్ ఇచ్చేవి కొనుక్కోండి అంటే ఒకవేళ రెండు కానీ మూడు కానీ పెట్టుకుంటున్నారనుకోండి ఎందుకు రెండు కానీ మూడు కానీ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ క్రాస్ పాలినేషన్ ఓకే సెకండ్ థింగ్ సెల్ఫ్ పాలినేటెడ్ అయితే ఇంకొక ట్రీ అక్కర్లేదు వాటికి లేదంటే ఇంకొక ట్రీ కావాలి సాధారణంగా పేర్స్కి అండ్ వీటికి కావాలి సెల్ఫ్ పాలినేటెడ్ తక్కువ ఉంటాయి అదే పోమగ్రనేట్కి అయితే అక్కర్లేదు సెల్ఫ్ పాలినేటెడ్ ఉంటాయి
సో అందుకని కాకపోతే ఏంటంటే వెరైటీ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు మనం. మేమేం చేసామంటే హనీ క్రిస్ప్, గాల అండ్ రెడ్ డెలిషియస్ ఆ మూడు పెట్టుకున్నాం. హనీ క్రిస్ప్ ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, యాజ్ ద నేమ్ ఉన్నట్టే క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా ఉండదు. రెడ్ డెలిషియస్ మెత్తగా ఉంటుంది లోపల, కానీ అది చాలా కామన్గా వాడేదన్నమాట. అండ్ గాలా కూడా బాగుంటుంది. సో ఈ హనీ క్రిస్ప్ కొంచెం తింటుంటే మనకి చూడండి ఇలాగా నీళ్ళు ఊరుతున్నట్టు కొంచెం ఆ చిన్న చిన్న పులుపు ఉంటుంది, ఎక్కువ పులుపు ఉండదు, కానీ పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇస్ పేర్స్ పేర్స్ వీ హ్యావ్ ఇస్ ఇది బార్లెట్ అండి, దిస్ ఇస్ బార్లెట్ పేర్. రెడ్గా ఉంది, దిస్ ఇస్ బార్లెట్. అది ఇంకో డియాంజియో, డియాంజియో ఇస్ ద గ్రీన్ వన్. మాది మా అక్కడ అక్కడ ఉందన్నమాట. సో పేర్స్ అన్నీ అయిపోయాయి, మీకు క్లిప్పింగ్ ఏదైనా ఉంటే చూపిస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ పార్సమం. ఏదన్నా ఏ వెరైటీ అన్న పర్వాలేదండి, ఐ డోంట్ నో వెరైటీస్ మేము ఒకటి తెచ్చుకున్నాము, అది సాధారణంగా ఎక్కువ వెరైటీస్ ఏం కనిపించలేదు పార్సమంలో, ఐ బట్ ఉంటాయేమో, బట్ ఐ థింక్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో ఓకే, ఇది మీరు పక్కన పెట్టండి. అండ్ పొమగ్రనేట్ వేసుకోండి, పొమగ్రనేట్ బాగా తీగ లోపల లైట్ పింక్గా ఉన్నది బాగా తీగ ఉంటుందండి. మాది కొంచెం టార్ట్నెస్ వస్తుంది అండ్ తీపి వస్తుంది, మా పిల్లలకి అది ఇష్టం అనమాట. యాక్చువల్లీ మా పిల్లలు బాగా తింటారు, మా ఆయనకు కూడా అది ఇది ఇష్టం, కొంచెం టార్ట్నెస్ ఉండి స్వీట్గా ఉన్నది ఇష్టం అనమాట. సో అది తీసుకున్నాం మేము. అండ్ పీచెస్ ఉన్నాయి మా దగ్గర, పీచెస్ ఉన్నాయి. సో ఇవి మీరు బేసిక్గా వాడుకోండి, ఇవి వేసుకోండి. వేసుకుంటే అవి ఈ లోపల పెరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మీరు ఇంత పెద్ద ట్రీ కొన్నారనుకోండి, మంచి మెయిన్ దగ్గరలో అయితే మేము ఆల్డెన్ లేన్ నర్సరీ నుంచి అండ్ హోమ్ డిపో నుంచి తీసుకుంటూ ఉంటాం, అండ్ కాస్కో నుంచి తీసుకుంటూ ఉంటాం. కాస్కోలో ఉన్నప్పుడు కాస్కో నుంచి తీసుకుంటూ ఉంటాం. అండ్ కాస్కోలో పెట్టిన చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయండి. మాకు కావాలంటే మీరు దొరికితే కనుక అక్కడ వెంటనే ఏదైనా దొరికింది అండి. లెమన్, లెమన్ కూడా తీసుకొచ్చండి, పెట్టుకోండి, మనకి బాగా యూజ్ అవుతుంది. ఒక దగ్గర పెట్టేసుకుంటే ఏంటంటే మనం అవి ఎదుగుతూ ఉంటాయి. అండ్ వేసేటప్పుడు ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అండి, మీ సాయిల్ ఎలా ఉంది. సాయిల్ ఎలా ఉందో చూసుకోండి. సాయిల్ కనుక గట్టిగా క్లేలాగా ఉంటే మాత్రం మీరు దాన్ని మార్చి తవ్వి ఆర్ లేపి దానికి బెడ్స్ లాగా కట్టి దాన్ని సాయిల్ని లేపి దాంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే మేము సాయిల్ క్లే సాయిల్లో వేసామన్నమాట. ఇట్స్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైం. తర్వాత మేము దాన్ని తవ్వి మన్ ద టాప్ చేసి చాలా చేయాల్సి వచ్చింది. సో వీ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట, మాకు తెలిసిపోయింది. మేము అప్పుడు క్లే సాయిల్ సరిగ్గా ట్రీట్ చేయలేదు అని చెప్పి తెలిసిపోయింది. క్లే సాయిల్ ఉండి మేము అంతలా వేయలేము అంటే కనుక వాటిని జిప్సమ్ తర్వాత ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేస్తే క్లే సాయిల్ బ్రేక్ అవుతుంది. ఓకే, బ్రేక్ అవుతుంది. దాన్ని కంపోస్ట్ కూడా వేస్తే కనుక క్లే సాయిల్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. అది కొంచెం టైం పడుతుంది, 6-7 మంత్స్ టైం పడుతుంది, ఇలా బ్రేక్ చేయడానికి టైం పడుతుంది. బేసిక్ వెజిటబుల్స్ ఏం చూస్ చేసుకుంటారు అంటే, కొత్తగా ఇప్పుడే కట్టుకున్నారు కాబట్టి విత్తనాల నుంచి కాకుండా ఆల్రెడీ దేంటి ఎవరైనా అమ్ముతున్నా లేకపోతే హోమ్ డిపోలోంచి అన్న వంకాయ మొక్కలు కానీ, బ్రింగ్ ఎగ్ ప్లాంట్స్ అండ్ టమాటోస్ అండ్ తర్వాత ఇచ్చి మిర్చీస్ అండ్ పెప్పర్స్ ఇలాంటివి తెచ్చేసుకోండి. సో వాటి ఈజీగా వచ్చేస్తాయి. బెండ విత్తనాలు ఏమైనా దొరికితే అన్నీ అమెజాన్లో దొరుకుతాయి. ఆర్ సీడ్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక వెబ్సైట్ ఉంది, దాని నుంచి తెప్పించుకున్న ఫస్ట్ నేను బెండ విత్తనాలు. సో అక్కడి నుంచి కూడా దొరుకుతాయి. సో అలాగా ఆ విధంగా మీరు తెప్పించుకోవచ్చు. ఇప్పుడు కనుక ఒకవేళ మనం ఆల్రెడీ ఆగస్ట్లో ఉన్నాం కదా, ఆగస్ట్ ఈజ్ నెక్స్ట్ ఫాల్కి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఫాల్లో కావాల్సినవి ఏంటంటే స్పినాచ్,
స్పినాచ్ ఎప్పుడైనా వస్తుందండి కానీ ఫాల్లో కూడా బాగా వస్తుంది స్పినాచ్ తోటకూర తర్వాత ఏంటి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట అవి మీరు వెంటనే వాటిని ఒక రీప్ చేసుకోవచ్చు దాని ఫ్రూట్స్ ని రీప్ చేసుకోవచ్చు మై ఫలితాలు వచ్చేస్తాయి అన్నమాట సో స్పినాచ్ తర్వాత క్యారెట్స్ లెటస్ ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోవచ్చు ఓకే జుకినీస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు సో వీటన్నింటికి ఎంతవరకు మీకు వస్తాయి అంటే ట్రై చేయడమేనండి ట్రై చేసి పెట్టుకోవచ్చు ఒక బెడ్ లాగా కట్టుకోండి ఆర్ మనకి ఆల్రెడీ బెడ్స్ కట్టేసాము ఐ కాంట్ షో యు నౌ బెడ్ ఎలా కట్టేము అనేది ఇంకా నాకు ప్లేస్ లేదు కట్టి చూపించడానికి బట్ ఇంకా యూట్యూబ్లో చాలా ఉంటాయి బెడ్స్ ఎలా కట్టుకోవాలి అని మీరు రీపర్స్ని తెచ్చుకుని కట్టేసుకోవచ్చు అన్నమాట లేదు మీ సాయిల్ ఆల్రెడీ మీకుంది మీకు బెడ్స్ కట్ ఉన్నాయి అంటే కనుక ఆ సాయిల్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి దాన్ని కొంచెం తవ్వి టిల్ చేయండి కొంచెం టిల్ చేయండి సో టిల్ చేసి కంపోస్ట్ వేసి మనం బయట కొనుక్కోవచ్చండి అన్నీ ఏది ఇంట్లో తయారు చేసుకోవాలనుకోవద్దు కొత్తగా రూల్ ఆఫ్ ద థంబ్ ఈజ్ వెన్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ న్యూ గార్డెన్ డోంట్ థింక్ లైక్ టూ మచ్ లైక్ కంపోస్ట్ నేనే చేసేస్తాను తర్వాత అదేంటి ఇంకా ఇలా ఇవన్నీ పెట్టేస్తాను అని ఓవర్వెల్మ్ అయిపోకండి సో ఫస్ట్ యూ స్టార్ట్ విత్ ఫ్రూట్ ట్రీస్ డిజైన్ చేసుకోండి ఓకే గార్డెన్ని డిజైన్ చేసుకోండి ఎండ్ ఆఫ్ ద వి ట్రీస్ ఫ్రూట్ ట్రీస్ పెట్టుకోండి మధ్య మధ్యలో కుండీలు పెట్టేసుకోండి ఫస్ట్ బిఫోర్ యు రియలీ రియలీ వాంట్ టు డిజైన్ యువర్ గార్డెన్ అందాక పాట్స్ పెట్టేసుకోండి పాట్స్ పెట్టేసుకుని మీకు ఏం కావాలో వేసేసుకోండి ఓకేనా సో అప్పుడు ఏంటంటే యూ కెన్ కంట్రోల్ ద సాయిల్ ఈ లోపల మీరు క్లే సాయిల్ని మార్చుకోవచ్చు అండ్ ఆల్సో మీరు యూ హ్యావ్ టు ఓన్లీ డీల్ విత్ దట్ పార్ట్ ఆ పాట్స్ వెరైటీ మాత్రమే మీరు డీల్ చేయగలరు దేంటి దాంట్లో ఇంకా మీరు ఏమున్నాయో ఆ స్లగ్స్ ఉన్నాయో లేకపోతే ఏమున్నాయో మీకు తెలియదు కదా అందుకని కంపోస్ట్ దానికి మాత్రమే సరిపోతుంది ఆ పాట్కి మాత్రమే సరిపడే కంపోస్ట్ తెచ్చుకోవచ్చు అలా అన్నమాట మిరకల్ గ్రో సాయిల్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ కాస్కో అది తెచ్చుకున్నాం మేము కాస్కోలో దొరికినవి చాలా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి అక్కడ తెచ్చుకుంటాం దాని హోమ్ డిపోలో తెచ్చుకుంటాం అండ్ ఇవన్నీ ఏమైనా లింక్స్ కావాలంటే నేను ఈ కింద పెడతాను ఏమైనా లింక్స్ సీడ్స్ లింక్స్ కానీ లేకపోతే తర్వాత వీటి లింక్స్ కానీ పెడతాను నాకు హోమ్ డిపో అవి లింక్స్ తెలియదండి యూ జస్ట్ హ్యావ్ టు గో అండ్ ట్రై అమెజాన్ లింక్స్ మాత్రం పెట్టగలను ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ యూజ్ ఇట్ అండి యూ ఆ లింక్స్ నుంచి వెళ్ళి వాడుకోండి నాకు నా అమెజాన్ అసోసియేట్స్లో షాప్లో కూడాను చాలా మట్టుకున్న ట్రీస్ అవన్నీ పెడతానండి మీకేమైనా కావాలంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అన్నీ ఒక దగ్గర ఉంటాయన్నమాట సో చూసుకోండి టూల్స్ అవి కూడా చూసుకోండి టూల్స్ పెడతాను చాలా మటుకు టూల్స్ తెప్పించుకోండి మేము చాలా మటుకు అమెజాన్లో తెప్పించుకుంటాను అంటే ట్రీస్ కాదు ఈ టూల్స్ తర్వాత ఇదేంటి ఫర్టిలైజర్స్ ఇంకా కాస్కో అమెజాన్ హోమ్ డిపో మధ్యే మేము అంతే ఆ మూడిట్లోనే మేము నడుస్తామన్నమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాత్రం మొత్తం అమెజాన్ అండి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బాగా రీజనబుల్గా ఉన్నవి చూసుకుని కొనుక్కుంటాం సో నేను లింక్స్ పెట్టినవి మీకు ఏమైనా యూస్ఫుల్గా అవుతే తప్పకుండా కొనుక్కోండి అండ్ నెక్స్ట్ వచ్చింది ఏంటంటే బ్యూటిఫికేషన్కి వచ్చేది మీకు ఫ్లవర్స్ కదా ఫ్లవర్స్ కావాలంటే రోజెస్ పెట్టుకోవచ్చు అదేంటి అండ్ గార్డెనియా అని ఉంటుంది తర్వాత మళ్ళీ దొరుకుతుందండి యాక్చువల్లీ హోమ్ డిపోలో అప్పుడప్పుడు మీరు విజిట్ చేస్తుంటే లోవ్స్ కానీ హోమ్ డిపో కానీ ట్రాపికల్వి చాలా పెడతారండి కాకపోతే మళ్ళీ మీరు చాలా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అది కూడా పెద్ద కష్టమేం కాదు యూ కెన్ డూ ఇట్ అండ్ మన దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి వింటర్లో ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయి సో అవి మీరు చూసుకోవచ్చు అన్నమాట అండ్ కొత్తిమీర వేసుకోవచ్చు మీకు కావాల్సిన హర్బ్స్ మీకు ఏం కావాలో లిస్ట్ రాసుకోండి ఫస్ట్ ఏమేంటి మన ఇంటికి కావాలి తోటకూర తర్వాత ఈజీగా వచ్చేసేవి ఈజీగా సీడ్స్ దొరికేవి
అమెజాన్లో సీడ్స్ అన్నీ దొరుకుతాయండి. మీకు ఎవరో ఇవ్వాలి, ఎవరో ఎక్కడ దొరుకుతాయి మనకని ఎప్పుడు బాధపడద్దు. అన్నీ దొరికినవి ఫస్ట్ వేసుకోండి. ఎవరైనా ఫ్రెండ్స్ దొరికి ఫ్రెండ్స్ ఇచ్చారనుకోండి, ఓకే వెల్ అండ్ గుడ్. లేదంటే ఓకే మనకి ఏది దొరికితే అది వేసుకోండి. హోమ్ డిపోలోకి వెళ్తే చాలా సీడ్స్, ఆర్గానిక్ సీడ్స్ దొరుకుతాయి మీకు, అవి వేసేసుకోండి. వన్స్ యూ స్టార్ట్ గార్డెనింగ్ యుల్ గెట్ టు నో పీపుల్ అండ్ దెన్ యూ కెన్ గెట్ ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఓకే, సో డోంట్ వరీ, యూ జస్ట్ స్టార్ట్ ఇట్టండి. కొన్ని పాట్స్ తెచ్చుకోండి, పాట్స్లో స్టార్ట్ చేసేసుకోండి అండ్ మట్టి తెచ్చుకొని దాంట్లో ఫీడ్ మాత్రం చేస్తూ ఉండండి. నా గార్డెన్ వీడియోస్ ఫాలో అవ్వండి, హెల్ప్ఫుల్గా ఉంటాయి, డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను చేశాను కాబట్టి అంచెలంచెలుగా మీకు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ఐ విల్, ఒకవేళ మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలంటే నేను తప్పకుండా నేను మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. హ్యాపీ గార్డెనింగ్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గార్డెనింగ్. అండ్ కుకుంబర్స్ కూడా పెట్టుకోండి, కుకుంబర్స్ ఎక్కడైనా దొరుకుతాయి మీకు, కుకుంబర్ సీడ్స్ దొరుకుతాయి పెట్టుకోండి. ప్రస్తుతం ఒకవేళ ఆగస్ట్ సెప్టెంబర్స్లో ఇప్పుడు కావాలంటే గో ఫర్ ద ఫాల్లో ఏముంటాయి అనేది చూసుకొని దానికి వెళ్ళండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి అండ్ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. ప్లీజ్ లీవ్ యువర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వేరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి, చేస్తే ఏంటంటే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అందరికీ తెలుస్తుంది, నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. గార్డెనింగ్, బాయ్, కీప్ స్మైలింగ్, కీప్ ఇన్స్పైరింగ్.